విశ్వనాథ్ గారి గురించి మాట్లాడాలంటే ఇలా మైకులో కాదు, ఒక మైకంలో మాట్లాడాలి. ఆయన సినిమాలో మమైకమై మాట్లాడాలి. నేను మా అమ్మ, నిజంగా చెప్పాలంటే మా అమ్మ విశ్వనాథ్ గారికి భక్తురాలు. నాకు చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మే ఓ సీత కథ, సిరి సిరిమువ్వ, చెల్లెలి కాపురం, ఉండమ్మ బొట్టు పెడతాయి, ఈ కథలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేది నాకు. నాకు అలా చిన్నప్పటి నుంచి కూడా విశ్వనాథ్ గారి సినిమా కథలు చెప్తూ పెంచింది. ఆ తర్వాత నేను సాగర సంగమం సినిమా చూసిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ డైరెక్టర్ అవుదామని మాత్రం కాదు, ఆయన దగ్గర అసిస్టెంట్గా కుర్రాడుగా ఉంటారు కదా, గొడుగు పట్టడం లేదా ఆయన చెప్పులు వేయడం, ఇలాంటి ఒక పని చేయాలనే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఇది ఒక ఫ్రేజ్. ఆ తర్వాత నేను చెన్నై వచ్చి రోజు ఆయన ఇంటి ముందు అలా నిలబడి చూస్తూ వెళ్ళేవాడిని. తర్వాత నా జీవితంలో సరికొత్త మలుపు తనికెళ్ళబర్ని గారి రూపంలో వచ్చింది. ఆయన నాకు గురువు, దైవమై నన్ను అసిస్టెంట్గా, ఆయన దగ్గర నేను మూడేళ్ళు పనిచేసిన తర్వాత నేను రైటర్ అయ్యాను. రైటర్గా నేను ఆల్మోస్ట్ 100 సినిమాలు రాశాను. 2011లో నేను ఒక సొంత బ్యానర్ నిర్మించి దేవస్థానం అనే సినిమా విశ్వనాథ్ గారితో తీయడం జరిగింది. నాకు చిన్నప్పటి నుంచి కూడా విశ్వనాథ్ గారు డైరెక్టర్ కాదు, హీరో. ఆయనతో సినిమా తీయడమే అంటే జీవితాశయంగా పెట్టుకున్నాను నేను. మళ్ళీ ఈ నెల తర్వాత ఇలా విశ్వదర్శనం అని, ఇది యాక్చువల్గా ఆయన ఆటోబయోగ్రఫీ కాదు, ఏమీ కాదు. నిజం చెప్పాలంటే ఇది విశ్వనాథ్ గారి గురించి కాదు, ఇండియాలో ఒక మహాదర్శకుడి గురించి, అతను చేసిన సినిమాల వల్ల సొసైటీలో ఎలాంటి ప్రభావం ఉంది. అంటే వరకట్నం సైడ్ కావచ్చు, లేకపోతే స్త్రీల విషయంలో కావచ్చు, సంగీతం విషయంలో కావచ్చు, నృత్యం విషయంలో కావచ్చు, ఆర్ట్ ఫామ్స్ అన్నిట్లో ఎంత ఇంపాక్ట్ ఒక డైరెక్టర్ క్రియేట్ చేశాడు. అందుకే ఈ సినిమాని మేము ఎలా చెప్పామంటే ఒక వెండితెరే చెప్తుంది. ఇప్పటివరకు వెండితెర మీద ఎందరో మహాదర్శకులు కథలు చెప్పారు, వాళ్ళందరినీ మేము చూపిస్తాం. కానీ వెండితెర మొదటిసారిగా నేను ఒక బంగారు దర్శకుని కథ చెప్తున్నానని వెండితెర చెప్పే కథ ఇది. ఈ కథలో రెండు విషయాలు ఉంటాయి. ఒకటి, విశ్వనాథ్ గారి సినిమాలు వాటి వల్ల సొసైటీలో జరిగిన అద్భుతమైన విషయాలు. రెండు, ఆయన పర్సనల్ లైఫ్లో ఎంత చక్కగా, ఎంత దానిమంటారంటే ఆధ్యాత్మికంగా, ఎంత నీతిమంతంగా జీవితాన్ని గడిపారు, ఏ కాంట్రవర్సీస్ లేకుండా. అందుకే ఇది ఒక హనుమంతుడు చెప్తున్న రాముడి కథలా చేశాం మేము. ఈ సినిమాకి నాకు వెన్నంటి నిలిచిన విశ్వప్రసాద్ గారు, వివేక్ కూచిబెట్ల గారు, వీళ్ళు నాకు స్నేహితులు. నేను వీళ్ళకు ఒక సినిమా రాస్తున్నాను, కానీ నేను వెళ్ళి మొదటిసారిగా ఏమడిగానంటే, సార్ నేను ఇలా అనుకుంటున్నాను విశ్వదర్శనం అని, మీరు నా వెనకుంటే బాగుంటుంది అన్న మరుక్షణం మరో మాట మాట్లాడకుండా వాళ్ళు నా భుజం తట్టి, ఇంతవరకు ఈ సినిమా నాకు రైట్ అండ్ లెఫ్ట్ లాగా విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు ఉండి ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇది నేను అద్భుతంగా తీశానని మాత్రం అన్నాం. ఇది ఏంటంటే నా రామాయణం. రాముడు, రామాయణంలో ఏం జరిగిందో దాన్ని మొల్ల ఒకలా రాశారు, వాల్మీకి ఒకలా రాశారు, విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఒకలా రాశారు, కానీ రామాయణం రామాయణమే. అలాగే విశ్వనాథ్ గారి మీద ఎవరు ఎన్నిసార్లు సినిమా తీసినా ఇంకా మిగులుతుంది. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఈ సినిమా. సో ఫిబ్రవరి 19వ తేదీ ఆయన పుట్టినరోజు, ఆ శుభ సందర్భంగా మేము ఈ టీజర్ రిలీజ్ చేస్తున్నాం. ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు నా కళా తపస్వి గారికి సర్వదా కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ వెరీ మచ్.